రిసెప్షన్లో చెప్పావా మనం చెక్అవుట్ చేస్తున్నామని? తనని అడిగాడు. మనం వెళ్ళిపోతున్నాం అంతే. వారం రోజులు ఇక్కడ ఉందామని ప్లాన్ చేసావే. నో నౌ వి ఆర్ లీవింగ్ నౌ. ఎడ్విన్ నువ్వు అడగడం వల్లే కదా మనం ఇక్కడికి వచ్చింది. అమ్మ చనిపోయిన తర్వాత ఎక్కడికైనా దూరంగా వెళ్దామని నువ్వే కదా చెప్పావు. ఇప్పుడేంటి? ఇప్పుడు ఇప్పుడు నేనే చెప్తున్నాను, మనం వెళ్తున్నాం అంతే. ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు అది చెప్పు ముందు. నిన్నే తిరిగి మన ఊరికి. వాట్స్ రాంగ్ విత్ యు ఎడ్విన్? మరి ఇక్కడే ఉండిపోదామన్నా మనం వచ్చా? ఎడ్విన్ నువ్వే కదా అన్నావు అక్కడ ఉండడం భయంగా ఉందని, ఆ ఇల్లు ఒక శ్మశానంలా ఉందని. నిజమే, కానీ ఇప్పుడు అనిపిస్తోంది అక్కడ తప్ప మనకి ఏ చోటు సేఫ్గా ఉంటుందని. ఎడ్విన్ నాకు భయంగా ఉంది అక్కయ్యా, నాకున్నది నువ్వు మాత్రమే, నిన్ను కూడా కోల్పోతానని నాకు భయంగా ఉంది. ఐఎమ్ స్కేర్డ్. భయపడకు ఎడ్విన్. ఇల్లంతా ఒకటే దుమ్ము, ఎవరితోనైనా క్లీన్ చేయించాలి. ఇక్కడికి ఎవరూ రారమ్మా, ఊళ్ళో వాళ్ళ మాటలు విని ఇక్కడికి పనిలోకి రావడానికి కూడా భయపడుతున్నారు. పోయిన వారం కూడా ఇద్దరిని పనిలోకి రమ్మని అడిగాను, దుర్మరణాలు సంభవించిన ఇల్లు మేము పనిలోకి రాము. తలుపుతి ఎడ్విన్, ఎందుకురా భయం? ఇలారా రా. చూసావా, దెయ్యాలు భూతాలు ఏమీ లేవు ఇక్కడ, అవునా? ఏంట్రా ఏమీ లేవు ఇక్కడ, సరేనా? ఎడ్విన్, అదంతా నీ భ్రమే. Nothing is true. Ra. చూసావా, వీళ్ళంతా నన్ను వెల్కమ్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వు ముందళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఇలా చూడు, పీటర్ లోరా ఇప్పుడు వచ్చేస్తారు. లోరాని చూడాలని లేదా? ఇక మనకు కావాల్సింది ఒక సాధారణ జీవితం, కొత్తగా అనురాగాలు ఆప్యాయతలతో కూడిన జీవితం. అనురాగం అనురాగం పంచడానికి మనకి అర్హత ఎక్కడుంది అక్కయ్యా? తమ్ముడు, నువ్వు ఇంకా పాత విషయాలు మర్చిపోకపోతే ఎలా? ఇలా చూడు, మనం అన్నీ డిసైడ్ చేసుకున్నాం, అవునా కాదా? నాన్నని చంపిందెవరు? ఐసక్, అనాదిగా వస్తున్న కుటుంబ కలహాల వల్ల. బట్ ఎడ్విన్, నాన్నని డైరెక్ట్గా చంపిందెవరు, నిజం చెప్పు. అమ్మ, ఆ విధవ ఇన్ఫ్లుయెన్స్తో. రాంగ్, వాడే మమ్మీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాడు, నీకు తెలుసు, అంతా తెలుసు ఎడ్విన్, అదే నిజమని. అవును, పాపం చేసింది తను, హంతకురాలు కదా. మన పోలీసులకి చెప్పుంటే వాళ్ళు ఉరితీసేవాళ్ళు, అవునా అడ్విన్? మనం ఆవిడ్ని రక్షించాం, తను బతకాల్సింది, కానీ ఆత్మహత్య చేసుకుంది. అది ఆవిడ తీసుకున్న నిర్ణయం,
ఇట్స్ ఎన్ యాక్ట్ ఆఫ్ జస్టిస్. దానికి నీకు సంబంధం లేదు. అర్థమైందా? అర్థమైందా అని అడుగుతున్నాను. ఎడ్విన్, ఎడ్విన్, ఇప్పుడు నీకు అంతా అర్థమైంది అవునా? ఇలా చూడు, ఇక నీ మనసులో నేరం చేశానన్న భావన ఉండకూడదు. ఓకే, అంతే. ఇక నువ్వు దేనికి భయపడకూడదు, ఏడవకూడదు. నా బంగారం కదా.